మనం ఇష్టంగా తినే పళ్ళలో పనసపండు ఒకటి. పనసపండు సంపూర్ణమైన మరియు బలవర్ధకమైన ఆహారం. దీనికి ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడక్కర్లేదు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లన్నింటిలోనూ అతిపెద్ద పండు ఇది. దాదాపు 30 నుంచి 50 కేజీలు బరువు ఉంటుంది. దీనిని పండుగ తినడమే కాకుండా పచ్చి పనసకాయతో కూర వండుకుంటారు. పనసపొట్టు కూర కోనసీమలో చాలా ఫేమస్. ఇంకా పనసతొక్కతోనూ పనసతొనలతోనూ కూడా పులుసులు, కూరలు, బిర్యానీలు చేస్తారు. పనసగింజలతో కూడా అనేక రకాలైన రెసిపీస్ చేస్తారు. స్వీట్స్, జెల్లీస్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, చిప్స్ ఇలాంటివి చేస్తారు. కేరళలో ఈ చిప్స్ని పలాపళం అంటారు. అక్కడివి చాలా ఫేమస్. చాలా పోషక విలువలున్న ఈ పనసపండు వల్ల మనకి ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రతి 100 గ్రాముల పనసతనలో 95 కేలరీల శక్తి మనకు లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్, ఐసోఫ్లేవిన్స్ ఉన్నందున క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తాయి. అజీర్తి, అల్సర్ను నయం చేస్తాయి. పొటాషియం మెండుగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలను నివారించడంలోనూ ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. పరగడుపున పనసతనలు తింటే ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్స్ తగ్గుతాయి. బాగా మగ్గిన పనసపండులో విటమిన్ సి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచి మనోల్లాసాన్ని కలిగిస్తుంది. పనసపండులో ఉండే న్యూట్రిషన్లు, విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. జుట్టును కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మెగ్నీషియం, కాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. ఇందులో ఉండే మైక్రో మినరల్స్ థైరాయిడ్ను తగ్గిస్తాయి. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తులను సమతుల్యంగా ఉంచుతాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. రక్తం గడ్డగట్టే సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇక పనసగింజల విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పనసగింజలతో ఇంట్లోనే పిల్లలకి హార్లిక్స్ తయారు చేసుకోవచ్చు. పనసగింజలను ఎండపెట్టి తొక్క తీసి ముక్కలుగా చేసి వేయించి పొడి చేసి దానికి తోడుగా గోధుమలు, డ్రై ఫ్రూట్స్, కొద్దిగా బెల్లం, మిల్క్ పౌడర్ ఇవి కూడా పొడి చేసి బాగా కలపాలి. 1 గ్లాస్ పాలలో 1 స్పూన్ కలిపి పిల్లలకి రోజు ఇస్తే పిల్లలు ఎంతో బలంగా పెరుగుతారు. పనసగింజల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రేచీకటిని నివారిస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా లభిస్తుంది. ఈ గింజల్లో యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ కలిగి ఉండటం చేత అనేక బ్యాక్టీరియాల నుంచి మనల్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హార్ట్ పేషెంట్లకు కూడా ఇవి ఎంతో మంచివి. ఇందులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. యాంటీ ఆక్సిడెంట్స్, డిఎన్ఏని కాపాడుతాయి. ఇందులో జింక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పనసాకుల్లో అయితే యాంటీ ఆక్సైడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో ఉండే పోషకాలు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తాయి. ఈ ఆకులను ఎండపెట్టి పొడి చేసి టీలో కూడా వాడతారు. విలక్షణమైన రుచి, సువాసన కలిగిన ఈ ఆకులను బుట్టలుగా చేసి ఇడ్లీ పిండితో పొట్టిక్కలు అనే ఒక రెసిపీని తయారు చేస్తారు. ఇది కోనసీమలో చాలా ఫేమస్. పోలాల అమావాస్యకి, వినాయక చవితికి వీటిని తప్పకుండా చేస్తారు. ఈ ఆకుల్లో ఉండే రసం ఆయా ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోనికి వెళితే వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ను, బ్యాక్టీరియాను ఎదుర్కోవచ్చని ఈ రెసిపీని పెద్దలు చెప్పి ఉండవచ్చు. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు మందుగా వాడతారు. పనస ఆకులు, మొక్కజొన్న, కొబ్బరి చిప్పలు కాల్చి పొడి చేసి ఆ పొడిని పుండ్లకు నయం చేయడానికి వాడతారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే ఆ గాయాలు త్వరగా తగ్గుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.